అభివృద్ధి అంటే లక్షల కోట్లు దోచుకోవడం కాదు, అభివృద్ధి అంటే వాగ్దానాలు చేయడం కాదు, అభివృద్ధి అంటే మేనిఫెస్టో చేసి ఇది మనం చేస్తున్నాం అని చెప్పడం కాదు. చూసారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త మేనిఫెస్టోలు, నా నేను ఇచ్చిన వాగ్దానాలు చూసి ఇంతవరకు చేయలేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తారా? ఇంకా అధ్వానం అయిపోయింది 5 సంవత్సరాల్లో, ఎప్పుడు లేనంత. ఎందుకు? లక్షల కోట్లు అప్పు అయిపోయింది రాష్ట్రం. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కార్మికులకు, ఫైర్ ఫైటర్స్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు, ఇతర ఉద్యోగులు లక్షల మందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు? ఈ 5 సంవత్సరాలు కనీసం వరల్డ్ బ్యాంక్ నుంచి కొంత, లేదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచని, సెంట్రల్ గవర్నమెంట్ నుంచని ఏదో ఇలాగలా గిమిక్స్ ఆడి నడిపారు లక్షల కోట్ల అప్పుతో. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ముఖ్యంగా రాయలసీమ బాగుపడాలంటే మీ ముగ్గురు ముఖ్యమంత్రులు చేయని పని నేను చేసి చూపిస్తా. ఇప్పటి వరకు 2 పార్టీలకి అవకాశం కడ ప్రజలు ఇచ్చారు, ఆంధ్ర ప్రజలు ఇచ్చారు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు. అన్ని విషయాలు మాట్లాడడం అవసరం లేదు. రాయలసీమలో ఇచ్చిన ప్రాజెక్టులు ఏమైనా ఒక్కటైనా ఇంకా ముందు గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ చేశారా? అవన్నీ మీకు తెలుసు లిస్టు, నేను చెప్పవలసిన లేదు. ఒకటైనా మా దగ్గర లిస్టు ఉంది, చేయలేదు. కనుక కడప ప్రజలారా, రాయలసీమ ప్రజలారా, మీ ఓటు మీకు వేసుకోండి, మీ అభివృద్ధికి వేసుకోండి, మీ నిజానికి వేసుకోండి, మీ మార్పుకి వేసుకోండి. కానీ అభివృద్ధిలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అభివృద్ధిలో ప్రపంచంలో నేను నెంబర్ 1 అని మీకు తెలుసు. 2 రోజుల క్రింద చూశారు కదా వాల్ స్ట్రీట్ జర్నల్ చూసారా, ట్రంప్ని గెలిపించింది నేనని చెప్పుకోలేదు ఎప్పుడు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు స్టోరీలు అన్నీ. ఎక్కడ? అమెరికాలో నెంబర్ 1 న్యూస్ పేపర్ 2 డేస్ బ్యాక్ స్టోరీ. రాజర్ స్టోన్ ట్రంప్కు ఉన్న 42 సంవత్సరాల ఫ్రెండ్ అరెస్ట్ అయిపోయారు, నేను చేయలేదు అని అబద్ధం అన్నందుకు. 9 మంది అరెస్ట్ అయిపోయారు, ఒక ట్రంప్ గారు తప్ప. నేను మాత్రం అబద్ధం అన్ను. ఎఫ్బిఐ పోలీస్ కాంగ్రెస్ పిలిచినప్పుడు సత్యమే చెప్తాను, ఎస్ నేనే హిలరీ క్లింటన్ డర్టీ ఫైల్ తీసుకెళ్ళి ఎఫ్బిఐ డైరెక్టర్కి అఫీషియల్గా ఇచ్చా. ఆయన రీఓపెన్ చేశారు ఇన్వెస్టిగేషను. 12% టోటల్ 12% లాస్ ఆయనకు వచ్చి ఆవిడకి వచ్చింది. ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయి కూర్చున్నారు, అవుతారని చెప్పాను. ప్రపంచ ఆ రాజర్ స్టోన్ కూడా నాతో ప్రెస్ మీటింగ్లో జాయిన్ అవ్వడం, లైవ్ రావడం మీరు చూశారు. సెప్టెంబర్ 25, 2016 ఎలక్షన్ ముందు మోదీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 100కి 100% వీళ్ళు ఇద్దరు మంచి దోస్తులుగా ఫెయిల్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు 100% ఫెయిల్ అయ్యారు. రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది ఆయనకు ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు. అసలు ఆయన ఇప్పుడు మరలా కంటెస్ట్ చేయకపోతే మంచిది. మోదీ గారు ఎలాగో రిటైర్ అయిపోతున్నారు 3 నెలలు. సేవ్ సెక్యులర్ ఇండియా మన ఫ్రంట్ వస్తుంది. ఆల్రెడీ మీరు కపిల్ సిబ్బల్ గారు, అహ్మద్ పటేల్ గారు లీడ్ చేయడం మీరు చూశారు ఢిల్లీలో. 14 పార్టీలు మనతో ఉన్నాయి, దాని గురించి నాకు కామెంట్ లేదు. ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. మీకు మీడియా వాళ్ళకి ఛాలెంజ్ చేసే జగన్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒక్క డిబేట్కి పిలమని మీడియా టోటల్గా ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు దాక్కుంటున్నారు. ప్రతిపక్షం అట్ర ఫెయిల్యూర్, సక్సెస్ఫుల్లా 23 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు అప్పుడు వదిలేశారు. అదే కాకుండా ఇప్పుడున్న వాళ్ళందరూ వదిలేస్తున్నారు, వంగవీటి రాధా లాంటి వాళ్ళు అందరూ మీకు తెలుసు. టోటల్ ఫెయిల్యూర్, సక్సెస్ఫుల్ ఎక్కడైంది? సాడ్ న్యూస్. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కానీ గట్టిగా ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొలాప్స్ అయిపోను. 5 ఇయర్స్ బ్యాక్ ఆయన ఇచ్చిన ఫెయిల్డ్ ప్రామిసెస్. ఇప్పుడు మేమే ప్రతిపక్షం అనుకోండి, 3 నెలలు నెక్స్ట్ అధికారంలోకి వస్తాం. చైనా కంటే డబుల్ జీడిపి చేసి కబుర్లు చెప్పి నన్ను ఒప్పించిన నా స్వీయ శిష్యులైన మోదీ, ఈ రోజు కనీసం మన బడ్జెట్ 2.5 ట్రిలియన్ జీడిపి ఉంది అంటే డబ్బులే లేకపోతే స్పెషల్ స్టాటస్ ఏమి ఇస్తారు? డబ్బులు లేకపోతే నిరుద్యోగులు ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.